హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ బై వైష్ణవి. అందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసి చెప్పండి. నేను చాలా బాగున్నాను, మీరందరు ఎలా ఉన్నారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. టు అడ్వాన్స్ వీ మస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఆర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ ఆన్ గాడ్. హీ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ క్యాన్ నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో పొట్లకాయతో 2 వెరైటీ డిషెస్ మీతో షేర్ చేస్తున్నాను. ఆ డిషెస్ ఏంటో చూసే ముందు పొట్లకాయ వల్ల మనకున్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. పొట్లకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, అందుచేత డైజెషన్కి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినడం చాలా మంచిది. ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలను ఇది నయం చేస్తుంది. కిడ్నీ లివర్ ఫంక్షనింగ్కి కూడా చాలా తోడ్పడుతుంది. పొట్లకాయ బజ్జీ ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా పొట్లకాయ కట్ చేసి దాని లోపల గింజలను తీసేయాలి. లోపలున్న గింజలంతా తీసేశాక బజ్జీల కోసం పొట్లకాయని పొడవుగా 1-3 ఇంచుల సైజులో కట్ చేసుకోవాలి. పొట్లకాయ పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాక స్టవ్ మీద 1 బౌల్లో వాటర్ బాయిల్ చేసి కట్ చేసిన పీసెస్ని అందులో వేసుకోవాలి. ఇంకో పక్కకి బజ్జీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. అంతలోపు మనం బజ్జీ పిండి కలుపుకుందాం. 1 బౌల్ తీసుకొని శనగపిండి 2 కప్పులు, తగినంత ఉప్పు, 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బజ్జీలను కలుపుకున్నట్టుగా పిండిలో వాటర్ వేసుకొని మిక్స్ చేయాలి. టెన్ మినిట్స్ అయ్యాక మనకి పొట్లకాయలన్నీ ఉడికిపోయింటాయి. వాటిని 1 ప్లేట్లోకి తీసుకోండి. ఉడికిన పొట్లకాయ ముక్కలని పిండిలో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. బజ్జీలు ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ పిండి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉండే పొట్లకాయ బజ్జీలు రెడీ. మరి మన సెకండ్ రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం కూడా బజ్జీలలాగే పొట్లకాయ లోపల ఉన్న పోర్షన్ తీసి పొట్లకాయని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి అయ్యేలోపు 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసి ఈ పీసెస్ని అందులో వేసుకొని ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత పొట్లకాయ ముక్కలు ఉడికిపోయింటాయి. ఉడికిన పొట్లకాయ పీసెస్ని 1 ప్లేట్లోకి తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా వేగాక గ్రైండ్ చేసుకున్న అల్లం మిర్చి పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేయాలి. అంతా ఒకసారి కలుపుకున్నాక ఉడికిన పొట్లకాయ ముక్కలను వేసుకొని 2 మినిట్స్ కుక్ చేయాలి. టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో పెరుగు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 1 బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. యమ్మీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి తయారైంది. చూసారు కదా పొట్లకాయ బజ్జీ ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి చేయడం ఎంత ఈజీ అనేది. పొట్లకాయ పెరుగు పచ్చడి మనం చపాతీ లేదా రైస్లోకి కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.
పొట్లకాయ తినడం వల్ల అసిడిటీ, క్యాన్సర్ కూడా తగ్గుతుంది. మనకి హెయిర్ ఫాల్, డాండ్రఫ్, ఇతర హెయిర్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా పొట్లకాయ వల్ల నయమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరి మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్.